నిఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన అమూల్యమైన నామం బట్టి క్రీస్తు పేరట ఈ ఉదయకాల సమయంలో కృతజ్ఞత దయాతండ్రి ఆయన సంఘం కాను సమాజం కాను తండ్రి ఆయన మీ పిల్లలుగా మేమందరం నీ సన్నిధిలో కూడుకొని తండ్రి ఆయన ఈ రీతిగా నీ నామాన్ని గొప్ప చేయటప్పుడు నేను ఆరాధించేటప్పుడు నీ నామాన్ని కీర్తించేటప్పుడు తండ్రి ఆయన మాకు ఇచ్చినట్టు గొప్ప ధన్యతను బట్టి వందనాలు తాగుతుంది అయ్యా కొద్ది నిమిషాలు నీ పిల్లలతో మాట్లాడుకోతున్నాను నేను అయ్యా మీరే మాలో ఉండి నడిపించండి సహాయం చేయండి నేను మాట్లాడితే ప్రయోజనం లేదు కదండి నా నోటికి మీరే ఉండి నీ పిల్లలకి నీ మాటలు వినిపించమని సహాయం చేయమని హృదయపడుతూ ఇచ్చిన ప్రార్థన మీ భావాలను గెలుచుకున్నాను క్రీస్తు నామంలో మీ పిల్లలకి ప్రార్థించి అడిగి పెడుకుంటున్నాను తండ్రి ఆమేన్ చివరి వచ్చిన మీ అందరికీ మన ప్రభు మన రక్షకుడు అనేసి క్రీస్తునామం వందనాలండి. అందరూ వచ్చారా? ఇక్కడ ఖాళీ లాభపడుతుంది. నేను నేను మాట్లాడేటప్పుడు కొంతమంది ఆగుతారు, వాళ్ళ నిదానంగా వస్తారులే. పశ్చిమ లోపు ప్రతి వారం మనం చాలా విలువైన సంగతులు మనం నేర్చుకుంటున్నాం, ఎన్నో విలువైన మాటలు మనం నేర్చుకుంటున్నాం, అలాగే ఆత్మీయంగా మనం బలపడుతున్నాం. ఈ దినాన్ని కూడా కొన్ని మాటలు మనం నేర్చుకున్నాం. ఏదో వాతావరణం చల్లగా ఉందని చెప్పి మీరు ప్రశాంతంగా అలాగా నిద్రలో వెళ్ళిపోవాలండి. మెలకుగా ఇక్కడే ఉండి దేవుని మాటలు విన్నాం. ఈ దినాన్ని కొన్ని మాటలు నేర్చుకున్నాం. మనం నేర్చుకోబోయే అంశం, దేవా నీ సన్నిధిలో నేను ఉంటానయ్యా. ఇది కూడా హంసే అని అంటారా? హంసే రాసుకున్నామంటే రాసుకోండి. ఏంటి మన అంశం? దేవా నీ సన్నిధిలో నేను ఉంటానయ్యా. నీ సన్నిధిలో నేను ఉంటానయ్యా. ఏదో పాటలా ఉంది అనుకుంటున్నారా? మన ఆల్బమ్ మొదటి ఆల్బమ్ పేరేంది? ఎవరు గుర్తులేదు. ఆయన మాటలే మన పాటలు, అలాగే పాటలోనే మాటలు. దేవాని సన్నిధిలో నేను ఉంటానయ్యా. ఈ దినాన మీరు వేకుజాములు వేసి మనకు 6:30కి కదా ఆరాధన, 5:45కి లేచి చాలా కష్టపడి నిద్రను కూడా ఆపుకొని చాలా కష్టపడి సన్నిధికి వస్తున్నారు. దేవుని సన్నిధికి వస్తే మీకేముంటాయి? భోజనాలు ఉంటాయా? అయ్యగారు ఏమైనా మీకు ఏమైనా ఇస్తున్నారా? లేకపోతే మిమ్మల్ని ఎవరైనా బలవంతం చేస్తే దేవుని సన్నిధికి వచ్చారా మీరు? అసలు దేవుని సన్నిధికి వస్తే దేవుని సన్నిధిలో ఏముంటుంది? మీరు కాదు, స్త్రీలను అడుగుతున్నారు. మీరు మౌనం మనం దేవుని సన్నిధికి వస్తే దేవుని సన్నిధిలో ఏముంటుంది? నోరు తెరవట్లా కట్టే నాగా చెప్పండి. అలాగే దేవుని సన్నిధికి వస్తే దేవుని సన్నిధిలో ఏముంటుంది? సంతోషం. దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత మనం ఏం చేయాలి? పురుషులు అడుగుతున్నా. దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత మనం ఏం చేయాలి? కరెక్టేనా? విలువ పలకట్ల. అసలు ప్రతి ఆదివారం ప్రతి బుధవారం మనం దేవుని సన్నిధికి వచ్చి ఏం చేస్తాం? వాక్యం వింటాం, దేవుడిని ఆరాధిస్తాం. అయిపోయి మెసేజ్ అయినా ఇదే ప్రార్థన చేసుకుని ముగించుకున్నాయంగా అంతేనా? దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత మనం ఏం చేస్తాం? దేవుని ఆరాధిస్తాం, దేవుని సన్నిధికి సంతోషం. అదే సరే వాక్య భావనలోకి వెళ్ళిపోదాం. కీర్తనలు 122 అంటే మనకు వచ్చిస్తున్నాయండి. కీర్తనలు 122 విలువైన మాట చూస్తున్నాడు మనకి. యెహోవా మందిరమునకు వెళ్ళదామని జనులు నాతో అన్నప్పుడు నేను సంతోషించేదాన్ని. సార్ ఏమంటున్నాడు? యెహోవా మందిరమునకు నేను వెళ్ళదామని మనం వెళుదామని జనులు నాతో అడిగినప్పుడు సంతోషిస్తున్నాడంట. మనతో ఎవరైనా అన్నప్పుడు దానికి బ్రదర్ దేవుని సన్నిధికి వెళ్దాం అంటే మనం సంతోషిస్తున్నాం? ఆయన ఏ వందలు ఏమి వెళ్తా లే ప్రతి వారం లేదండి.
ప్రతి బుధవారం వెళ్తున్నా, ప్రతి ఆదివారం వెళ్తున్నా, ఏముంది బ్రదర్ ప్రతిసారి లేదా గోరు పడుతున్నా లే వెళ్తలే అంటున్నా, సంతోషిస్తున్నా, సంతోషం కలుగుతుందా? దేవుని సన్నిధి అంటే దేవుని మందిరానికి వెళ్తున్నాం అంటే సంతోషం ఉంటుందా? సంతోషం ఉండాలి. భక్తుడు అదే అంటున్నాడు, దేవుని మందిరం పిల్లగా ఉన్నప్పుడు నాకు సంతోషం కలుగుతున్నాను, సంతోషం కలుగుతున్నాను. అలాగే 21 ఆలోచిస్తున్నాం అండి, కీర్తనలు 21:6. కీర్తనలు 21:6. ఉండినట్లు నీవతని నియమించి ఉన్నావు, నీ సన్నిధిని సంతోషంతో అతన్ని ఉల్లసింపజేసి ఉన్నావు. సాలమ్మ నిత్యం నిత్యం ఆశీర్వాద పారుకుడిగా ఎవరు నిర్మించున్నాడు? మనల్ని నిర్మించున్నాడు. ఆయన సన్నిధిలో ఉంటుందంట, సంతోషం ఉంటుందంట. సహజంగా మనిషికి సంతోషం ఎప్పుడు ఉంటుంది? మనిషికి సంతోషం ఎప్పుడు వస్తుంది? సంతోషంగా ఎప్పుడు ఉంటాడు మనిషి? అనుకున్నది జరిగినప్పుడు. ఇంకా ఎగ్జామ్ రాసిన స్టూడెంట్లు సహజంగా పత్తి వాళ్ళే అనుకోవాలంటే ర్యాంక్ కొట్టాలనుకుంటారు, చదువుకుపోయినాడు కానీ. ఫస్ట్ ర్యాంక్ వచ్చిన వాళ్ళు బాగా సంతోషిస్తారు, అలాగే అస్సలు బాగా చదవనాడు మాదిరి మార్కులు వచ్చినా కానీ సంతోషిస్తాడు. ఫెయిల్ అయినాడు సంతోషిస్తాడా? సంతోషించాడు. అలాగే ఇంకా సంతోషించాలంటే కొంతమందికి ఒక కోరికలు ఉంటాయి, 10 రోజులకో 20 రోజులకో నెలకు ఒకసారి ఒక ఊరు ఒక టూర్ వేయాలని, చూడన ప్రదేశం చూడాలని. ఆడకి వెళ్ళిన తర్వాత కొత్తగా ప్రదేశం పడేటప్పుడు ఎంత సంతోషంగా ఉంటుందో ఆవిడ ఉండదా? ఉంటుంది ఖచ్చితంగా. సంతోషం బాగా సంతోషిస్తుంటారు, ఆహా ఎంత ఆస్వాదిస్తూ ఉంటారు అన్నమాట, సంతోషిస్తూ ఉంటారు. నిన్న పోయిన ఆదివారం ఏమన్నా మనోలు కూడా ఇక్కడ సినిస్కర్ దగ్గరన్నా ఆడికి వెళ్ళారు, సంతోషించారన్నమాట, పరవశించారు. వీడియోలో నేను చూశాను అసలు ఆ కేకలు ఆ గోళ్ళు అసలు ఎంత పరవశించిపోయారు. సంతోషం ఎంత సంతోషం అనుకున్నా. నిన్న మొన్న మ్యాచ్ జరిగింది, క్రికెట్ మ్యాచ్. కోహ్లీ గారు ఎప్పుడో 3 సంవత్సరాల తర్వాత సెంచరీ కొట్టాడంట. ఇక చూసుకు అభిమానులు పండగే పండగ, మామూలు పండగ కాదా, సంతోషం ఆపుకోలేకపోతున్నారు. ఏందయ్యా అంటే ఆయన 3 సంవత్సరాల తర్వాత సెంచరీ కొట్టాడంట. అంత సంతోషం మరి. మా అభిమానీయులు కొట్టగా 5 సంవత్సరాల తర్వాత ఇట్టు కొట్టాడండి, అంత సంతోషం. పాలాభిషేకాలు చేయండి, అంత సంతోషం అండి అభిమానులకి. సంతోషం బాగా సంతోషం ఉంటుంది, సంతోషం అంటే లేదు. మరి దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత దేవుని సన్నిధిలో మనం సంతోషిస్తున్నాం. లోకంలో ఉన్న వాళ్ళు బాగా సంతోషిస్తున్నారు, అనుభవిస్తున్నారు సంతోషాన్ని. ఎంతవరకు అంటే కొంతవరకే ఆ సంతోషం. నిత్యం ఉండేది ఆ సంతోషం ఉండదు. నిత్యం ఉండే సంతోషం ఈ లోకం అస్సలు లేదు. నువ్వు చక్కగా రోజు బిర్యానీ తిన్నా కానీ, రోజు కొత్త బట్టలు వేసుకున్నా కానీ ఎంతవరకు సంతోషం? కొంతవరకే. కొంతమంది పక్క పక్కన వాళ్ళు గోడలు పెట్టి సంతోషిస్తూ ఉంటారు, వాళ్ళకి గొడవలు పెడతారు, చక్కగా సినిమా చూసి నడుస్తూ ఉంటారు. అదొక సంతోషం వాళ్ళకి, అదొక ఆనందం. ఆహా నీ కొంతమంది చూశా నేను ఎంత సంతోషిస్తూ ఉంటాను. దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత మనం దేవుళ్ళలో ఉండి సంతోషించాలి, పరవశించిపోవాలంత సంతోషంగా ఉంటాయి. ఎవరికైనా సంతోషం కలిగినను కీర్తన పాడుడే అంటాడు భక్తుడు. కీర్తన పాటలు పాడుకుంటే ఆయన గుమ్మంలో కడుగు పెట్టాలి, లోపల కడుగు పెట్టాలి. అంత సంతోషంతో రావాలి, అంత ఆనందం రావాలి. ఇక్కడికి వచ్చి సీరియస్గా మొహాలు పెట్టి చప్పట్లు కొట్టకుండా ఒకరి మొహాలు ఒకరు చూసుకొని ఏదో బాధలన్నీ నాకే వచ్చినాయిరా బాబు, సంతోషంగా ఉన్నారు దేవుని సన్నిధిలో. కష్టాలన్నీ నాకు వచ్చి నాయన ఈ బతికిద్దుకు రా బాబు అని ఆలోచిస్తాను దేవుని సన్నిధిలో. సంతోషంగా పాటలు పాడాలి అంటుంటే
సంతోషంగా రాకపోగా ఇక్కడికి వచ్చి వేదమోహం సీరియస్గా తగ్గుతుంటే ఏంది సంతోషం ఏమంటుంది? అసలు దేవుడిలో సంతోషిస్తున్నారా? సంతోషం ఉంటుందా? ఇట్లా మరొక వచనం చూసుకుందాం. అదే కీర్తన 40:6 చూస్తున్నాను. కీర్తన 40:6 కీర్తనలు 40:16 40:16 సంతోషించుదురు కాక. చాలా ఆయన ఎదుగు వారు అందరు ఎలా ఉండాలంట? సంతోషించాలి. నువ్వు దేవుని సన్నిధికి వచ్చావు, నువ్వు దేవుని ఎదిగితే నువ్వు ఎలా ఉండాలి? సంతోషిస్తావు. ఎవరినెవరిని ఎదగటం కాదు, మనం ఎవరినెవరిని ఎదగటం కాదు, ఎవరినెవరిని ఫాలో అవ్వటం కాదు, ఒకరిని చూసి ఒకరిని ఫాలో అవ్వటం కాదు. ఆ ఈరు ఆదర్శించాడు, ఈ ఈరు నీ చీర కట్టింది, వాళ్ళు ఎలా ఉండరు, ఎలా ఉండరు, వాళ్ళని ఫాలో అవ్వటం కాదు, వాళ్ళని చూసి మనం సంతోషించడం కాదు. కానీ దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత దేవుని వెంబడించిన వారు ఎలా ఉంటారంట? సంతోషంగా ఉంటారంట. ఎన్ని సమస్యలు ఉన్నా, ఎన్ని ఇబ్బందులు ఉన్నా కానీ నువ్వు దేవుణ్ణి వెంబడిస్తే సంతోషంగా ఉంటావు. నిత్యం దేవుని సన్నిధిలో సంతోషాన్ని అనుభవిస్తాను, ఖచ్చితంగా చెబుతున్నాను. మొదటి పాయింట్ ఏంటంటే రాసుకోండి, దేవుని ఆరాధించుకునే దేవునిలో దేవుని మందిరంలో సంతోషంగా ఉంటాం. దేవుని సన్నిధిలో సంతోషంగా ఉంటాం. రెండవది, దేవుని ఆరాధించుకునే ఒక విలువైన సమయం అన్నది. దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత దేవుని ఆరాధించుకునే ఒక విలువైన సమయం ఇది. అలాగే భక్తుడు అంటాడు కీర్తనలో 84:10 చూసుకుందామండి. కీర్తనలో 84:10 ఒక దినము గడుపుట ఏమంటున్నాడు? నీ ఆవరణంలో, నీ సన్నిధిలో, నీ సన్నిధిలో ఒక దినం గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం. ఒక దినం గడిపితే 1000 దినాలతో అంటే 1000 దినాల కంటే అంటే ఇంక లెక్కలేదన్నమాట, శ్రేష్టం అంటున్నాడు. అలాంటిది ఒక దినం మనం దేవుని సన్నిధిలో మనం గడుపుతాం, ఎంత శ్రేష్టం అండి. అసలు ఈ గొప్ప భాగ్యం ఎవరికైనా ఉంటుందా? అసలు నిజంగా మన అదృష్టం మాత్రం నేను చాలాసార్లు అంటూ ఉంటా, మీరు దేవుని సన్నిధికి వచ్చిన వారు మీరు ధన్యులు అంటూ ఉంటాను. నిజంగా ధన్యులే మనం. ఆయన ఆరాధించుకున్న గొప్ప భాగ్యం మనకి ఎంత విలువ అండి. ఒక సమయం, మంచి సమయం ఇది. ఈ సమయం చాలామంది, కొంతమంది ఇంకా నిద్రలు లేచి ఉంటారు. చాలామంది చాలామంది గొరకలు పెట్టి నిద్రపోయే వాళ్ళు ఉంటారు, ఇంకా ఎవరు. మరి ఇంత తలారగట్ల వచ్చి మనం దేవుణ్ణి ఆరాధిస్తున్నాం, ఆరాధించిన గొప్ప సమయం ఇది. ఏదో ఆదివారం వచ్చింది కనుక చక్కగా ప్రశాంతంగా రెస్ట్ తీసుకుందాం, సెలవు ఇచ్చారు, లేకపోతే ఎంజాయ్ చేద్దాం, ఇక్కడ తిరుగుదాం, తిన్నాం, తిరుగుదాం అని కాదు. కానీ దేవుని ఆరాధించుకోవాలి. దేవుడు మనకు బ్రతికిచ్చింది, మనకి ఇష్టం వచ్చిన మనం బ్రతకం కాదు. అందుకే ఎఫీసీలు రాసిన పత్రిక 5:15 చూస్తున్నాము. ఎఫీసీలు రాసిన పత్రిక 5:15 చూస్తున్నాం. దినములు చెడ్డవి కనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకునొచ్చు, జ్ఞానంలో నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకునేది. ఏమంటున్నాడు? దినములు చెడ్డయ్యనాయన, ఈ రోజులు బాగాలేదు, మీరు ఎలా ఉండాలంటే మీకు ఇష్టం వచ్చాడు మీరు ఉండకూడదు నాయన. దేవుడు ఇస్తున్న ప్రతి దినం ప్రతి సమయాన్ని మీరు జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్తగా ఉండేవాడే జ్ఞాని, అజ్ఞాని కాదని చూస్తున్నాడు. అజ్ఞాని ఎలా ఉంటాడు? అజ్ఞానం ఎలా ఉంటాడంటే నాది చాలా వాడికి ఇవాళ సెలవే కదా, ఆల్మోస్ట్ అందరికి సెలవు ఇవ్వాలి. ప్రతి పని చేసుకున్న వాళ్ళకి, ఉద్యోగం చేసే వాళ్ళకి అందరికీ సెలవే. ఈ సెలవు దినాన్ని ఎలా గడుపుతున్నారంటే దేవుని సన్నిధిలో గడపాల్సింది పోయి ఎవరికి ఇష్టం వచ్చేట వాళ్ళు బ్రతుకుతున్నారు. అందుకే దేవుడు అంటున్నాను, అందుకే ఏమంటాడంటే దినము చెడ్డవి. బయటికి వెళ్ళిన వ్యక్తి మళ్ళీ తిరిగి వచ్చిందాక నమ్మకాలు లేవు. ఇన్ని వ్యాసిన్లు జరుగుతున్నాయి మా కళ్ళ ముందు, ఎంతమంది చనిపోతున్నారు.
అదే దేవుని సన్నిధిలో గడిపితే ఆ సమయాన అప్రమాదం జరిగిద్దా? జరగదు. దినముల జాగ్రత్త జాగ్రత్త అని చూస్తున్నారు. ఎవరంటున్నారు? ఎవరికి ఇష్టంటే వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు, తిరుగుతున్నారు, తింటున్నారు, తిరుగుతున్నారు. ఈ సెలవు దినం ఇచ్చింది ఎందుకు? దేవుని సన్నిధిలో గడపడానికి, ఆయన ఆరాధించడానికి, ఆరాధించడానికి. అందుకే దినముల శబ్దవే అంటున్నాడు. మార్కు సువార్త 7వ అధ్యాయం 6వచనం చూస్తున్నామండి. అందుకు ఆయన వార్త ఇలాగ చెప్పింది, ఈ ప్రజలు పెదవులతో నన్ను గణపరచుదురు గాని వారు దేవోపదేశములు బోధించుచు నన్ను వ్యర్థంగా ఆరాధిస్తున్నారు. ప్రజలు ఎలా ఉన్నారంట? కొంతమంది ప్రజలు దేవుని సన్నిధికి వస్తారు, దేవుని సన్నిధికి వస్తారు, వారికి మారు మనసు ఉండదు, రక్షణ ఉండదు. వస్తారు దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత మారు మనసు పొంది రక్షణ పొందిన వాళ్ళు కూడా ఎలా ఉంటారంటే, లోకములు ఎలాగుంటారో వాళ్ళ జీవితాలు కూడా అలాగే ఉంటాయి. వాళ్ళ పెదవులతోనే గణపరుస్తారంట, వాళ్ళ పెదవులతోనే గణపరుస్తారు. వాళ్ళ హృదయం ఎలా ఉంటుందంట? దేవునికి దూరంగా ఉంటుందంట. హృదయం దూరంగానే ఉంటుంది. అసలుకైంది హృదయం. ఆయన అడిగేదాన్ని మన హృదయాన్ని, మన హృదయాన్ని దూరంగా ఉంచి, దేవునికి దూరంగా ఉంచి ఊరికి పెదవులతో గణపరుస్తారంట, దేవునికి గణపరుస్తారు. హృదయం ఎంత ఆయన కనపరచాల్సింది పోయి మన హృదయాన్ని పక్కన పెట్టేసి ఎక్కడ దేవుని సన్నిధి వచ్చిన తర్వాత మనం ఇక్కడ మన హృదయం ఆడుంటుందంటే అటు అటు తిరుగుతూ ఉండేది, నిలకడగా ఉండదు. ఉండిందా? దేవుని సన్నిధి వచ్చిన తర్వాత మన హృదయం ఎక్కడే ఉంచాల, ఇక్కడే ఉంచాల. చాలామంది హృదయం ఎక్కడే మామూలుగా అలాగా ప్రెసెంట్ అలా కూర్చొని ఉంటారు, కానీ హృదయం అలాగే తిరుగుతూ ఉండేది. కానీ పెదవులతో సపోర్ట్లో వాళ్ళతో పాడుతూ ఉంటారు, కానీ హృదయం మనకి ఎక్కడ ఉండదు. ఇప్పుడు ఆలోచించారా? అటు తిరుగుతూ ఉండదు, ఏదో అంత ఉంటే కొడతా ఉంటారు. మనిషి మనకి ఎక్కడ ఉండదు, ఉండదు హృదయం. వాళ్ళ హృదయం నాకు దూరంగా ఉంటుంది అంటారు. మామూలు కల్పించిన పద్ధతులను పాటించారు కొంతమంది ఉన్నారు. మామూలు పాటించిన పద్ధతులు కొంతమంది ఆరాధన అంటే ఇక చూసుకో 20 నిమిషాలు అరగంట ఇక మామూలుగా ఆరాధన జరగదన్న. బ్రదర్ మా మందిరంలో ఆరాధన జరిగింది, బాగా జరిగింది బ్రదర్. ఒకళ్ళు చూసి ఒకళ్ళు కాపీ కొడతారు అన్నమాట. ఇది ఎగ్జామ్ లాగా. వాళ్ళ మందిరంలో ఆరాధన ఇలా జరుగుతుందా? మన మందిరంలో ఇలా జరగాలి. అట్ట అయితే మందిరం నిండిపోద్ది, దాన్ని నిండిపోదు. ఏం చేయాలి? ఆరాధన బాగా జరగాలి, ఉద్యోగం జరగాలి ఆరాధన. మన ఈ మధ్య ఎక్కడ ఊరి పేరుంది, పనిద్ర వెళ్తే అయ్యగారు దగ్గర దగ్గర అరగంట ఆరాధన చేశాడు. ఆరాధనలో ఒక ముఖ నాకు అర్థం కాల, మా ముఖాలు మేము చూసుకుంటున్నాం. ఆయన ఏం మాట్లాడుతున్నాడు, ఎందుకు ఆరాధన చేస్తున్నాడు, ఏం అర్థం కావట్లా, ఎందుకు వచ్చారు ఆ బాబు అనుకున్నాం. అప్పటికి కాళ్ళు నొప్పులు పడుతున్నాయి, ఓ పక్క నాకలేస్తుంది, ఆయన వదలతలేదు మైకు. ఇక చూసుకో, మా మొహాలు మేము చూసుకుంటున్నాం, మెలికలు తిరుగుతున్నాం, అన్నాయి ఓలో ఓలో ఏం చేస్తా, తప్పదే ఇరుక్కుపోయాం, తప్పదే. పక్కన వాళ్ళ సంతోషం గంతులేసి బైబిల్ కాలు చంపుతున్నారు, ఒకళ్ళు గుద్దుకుంటున్నారు, చప్పట్లు కొడుతున్నా, వాళ్ళని సంతోషంగా మేము ఒకళ్ళు మొహాలు ఒకళ్ళు చూసుకుంటున్నాం. ఏమి నాయన ఆరాధన రాసం జరుగుతున్నాడా? ఆరాధన భయంకరం జరుగుతుంది. అయ్యగారు డ్యాన్స్ లేస్తున్నాడు, అందరం డ్యాన్స్ లేపిస్తున్నాడు. ఇంకా గుడింతాలు ఉంటాయి, ఆ గుడింతాలు అంది ఏరాలా సావా బండి రావా అని గుడింతాలు నేర్చుకున్నాం. మళ్ళీ ఎవరి బాబు చిన్నప్పుడు జరిగిన గుడింతాలు ఇప్పుడు నేర్చుకున్నాం మా వెళ్ళి. ఆ గుడింతాలు నేర్చుకోవడం వాళ్ళ డ్యాన్స్ లేస్తున్నారు, మాకేం అర్థం కావట్లేదు, ఎందునైనా ఆరాధన అని భాషలు మాట్లాడుతున్నాడు. సరే ఆ భాషలకు అర్థం చెబుతాడేమో అడుగుదాం అనుకున్నాం, కానీ సమయం లేదు. మనకు తెలిసిన భాషల్లో మనకు తెలుగు ఉండగా తెలుగులో మాట్లాడచ్చు. సపోజ్ ఒకలా దేవదత్తలే వచ్చారు, మరియమ్మ గారి దగ్గరికి వచ్చారు, ఆమె దగ్గరకు వచ్చి ఏడా బండి ఎలా అంటే ఆమెకు అర్థమైతే, ఆమెకు అర్థమయ్యేది చెప్పమ్మా నువ్వు గర్భం తెరుస్తావు అని చెప్పి ఆమెకు అర్థమయ్యేది చెప్పారు. మోసే గారికి అర్థమయ్యేది చెప్పాడా?
అర్థం కాని భాషలో చెప్పి వెళ్ళిపోయాడా? అర్థమైన భాషలో చెప్పాడు. మరి మనకు అర్థం కాని భాషలో పాడగలం దీనికి? ఇది కొత్తగా ఈయన ఏదో కొత్త ట్రెండ్ నడుపుతున్నట్టు గట్టగా అర్థం. ఒక ముందు ఒకరు ఆరాధన జరుపుతున్నారు. ఆరాధన అంటే అదేనా అర్థమైపోయింది సమాజానికి. ఇప్పుడు అయ్యగారు ఇందాక ఆరాధన చెప్పాడు, మీకు అర్థమైందా? పాట పాడాడు, మధ్యలో కొత్త భాషలో ఏమైనా మాట్లాడా? మాట్లాడాల. పౌలు గారు ఒక మాట అంటున్నాడు, కొరింథీయులకు రాసిన పత్రిక 14:10 చూసుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14:10 10 మాట్లాడువాడు నా పరదేశిగా ఉన్నాడు. లోకంలో ఎన్నో భాషలు ఉండే, ప్రతి భాషకి అర్థం ఉంది. ఒకవేళ అర్థం కావాలి నేను మాట్లాడినాడు, నేను పరదేశం అంటే ఇవే ఊరు మన మన భాషలో పక్క రాష్ట్రం వాడు అనుకోవాలి. లేదా పక్క రాష్ట్రం వాడికి వచ్చి మాట్లాడినా కానీ ఆ భాష మనకు అర్థం కాదని పక్క రాష్ట్రం వాడు అనుకోవాలి. నువ్వు అర్థం కాని భాషలో మాట్లాడి మనం మెలికి తిరిగిపోయి వాళ్ళు ఇక ఇదైపోతే ఎట్టాగా? అయినా ఏమంటాడంటే అదే 14:19 చూస్తున్నాం, 18 చూస్తున్నాం. నేను మీ అందరికంటే ఎక్కువగా భాషలతో మాట్లాడుచున్నాను, అయినను సంఘములో భాషతో 10,000 మాటలు పలుకుట కంటే ఇతరులకు బోధ కలిగినట్లు నా మనసుతో 5 మాటలు పలికితే చాలన్నాడు. సంఘములో 10,000 మాటలు మాట్లాడినా కానీ సంఘంలో మీకు అర్థమయ్యేటట్లు నేను 5 మాటలు మాట్లాడితే చాలన్నాడు. అర్థం కాని మాటలు మనకు దేనికి? అర్థం కాని ఆరాధన మనకు దేనికి? సంఘంలో వచ్చిన వాళ్ళందరికీ నువ్వు మాట్లాడే 10 మాట కూడా అర్థం కావాలి. అర్థమయ్యేటట్లు నువ్వు ఆరాధన చేయాలి. ఏదో నీకు ఇష్టం వచ్చేట్టు నువ్వు ఆరాధన చేసుకుంటే పోతే ఎట్టాగా? దేవుడు సంతోషిస్తాడా? అందుకే అంటున్నాడు వాళ్ళ హృదయం దూరంగా ఉంటే ఒకళ్ళు చూసి ఒకళ్ళు వ్యర్థంగా ఆరాధిస్తున్నారు. వ్యర్థంగా ఆరాధన, నిజంగా వ్యర్థంగా ఆరాధన జరుగుతుంది. ఇది చాలా సంఘాల్లో వ్యర్థంగా ఆరాధన జరుగుతుంది. దేవునికి ఎంత బాధపడుతున్నా దేవుని దుఃఖపరిచే ఆరాధన చాలా సంఘాల్లో జరుగుతుంది, చాలా సంఘాల్లో జరుగుతుంది. కొరింథీయులకు రాసిన పత్రిక 6:19 కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6:19 మీ దేహము అనుగ్రహింపబడి మీరు మీ సొత్తుగారు చాలా మన దేహం ఏమని రాసుకున్నా? శుద్ధి ఆరాధన రాసుకున్నంట. నిజంగా ఇప్పుడు శుద్ధి ఆరాధనే జరుగుతుంది. శుద్ధి ఆరాధన ఎక్కడ సంఘాల్లో జరగట్లా, శుద్ధి ఆరాధనలే. 20 నిమిషాలు 1/2 గంట టైం వేస్ట్, టైం పాస్ చేస్తున్నారంటే ఆ 20 నిమిషాలు 1/2 గంట దేవుని వాక్యం అందిస్తే, దేవుని మాటలు అందిస్తే చక్కగా ఎంతమంది నేర్చుకుంటారండి ఆరాధనకి? మనం ఇప్పుడు ఆరాధన మాకు ఎంత జరుగుతుంది? గట్టిగా 10 నిమిషాలు 5 నిమిషాలు జరుగుతుందా? ఒక 5 నిమిషాలే. మిగతా అది మొదట వర్తమానానికి కేటాయిద్దాం. టైం అంతా మీరు వేస్ట్గా శుద్ధి ఆరాధన చేసేసి దేవుని వాక్యం ఏమైనా ఉండిందంటే ఏముండదు. అక్కడ నేర్చుకోవడానికి ఏమి ఉండిద్దా? ఏమి ఉండదు. టైం అంతా ఆరాధనకి, ఆరాధనకే. అంతేకాదు శుద్ధి ఆరాధన లేకపోయి, శుద్ధి ఆరాధన అక్కడ లేదు, ఏ సంఘాలు లేదు. ఎలా ఆరాధించాలి దేవుణ్ణి? దేవుని ఎలాగ ఆరాధించాలి? యెహోవా సువార్త 4:24 మీకు అందరూ తెలిసిన మాటే, దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలి. మీలో పరిశుద్ధాత్ముడు ఉంటే, మనలో పరిశుద్ధాత్మ కలిగి సత్యం అంటే యేసుక్రీస్తు, యేసుక్రీస్తు రక్తంలో కడగబడిన మనం, యేసుక్రీస్తు వారితో ఉండగలిగిన వారి మనం,
సత్యమైన వాక్యాన్ని తెలుసుకున్నాం మనం. మనలో ఉన్న పరిశుద్ధ ఆత్మను కలిగి ఆత్మతోనూ సత్యంతోనూ ఆయన్ని ఆరాధించాలి, ఆయన కనపరచాలి. అదే ఆ మాటకి అర్థం. ఆత్మతోనూ సత్యంతోనూ దేవుని ఆరాధించాలి. నీలో ఆత్మ లేకుండా నువ్వు దేవుణ్ణి ఆరాధించలేవు. ఒకవేళ ఆరాధిస్తున్నాను అని నువ్వు భ్రమపడినా కానీ నీలో ఆత్మ ఉండదు. మన ఎలాగ ఆరాధించాలి? ఆత్మతోనూ సత్యంతోనూ దేవుని ఆరాధించాలి. దేవుని సన్నిధిలో మూడో పాయింట్ వెళ్ళిపోతున్నాం. దేవుని సన్నిధిలో ఏముంటుంది అంటే మనం దేవునితో మాట్లాడతాం. దేవునితో మాట్లాడతాం అంటే ప్రార్థన చేయటం. దేవుని సన్నిధికి వచ్చిన నువ్వు దేవునికి ప్రార్థన చేయటం, మన ఎన్న పావానికి వినిపించుకోవటం, చెప్పటం, మన సమస్యల్ని దేవునితో చెప్పటం. మనకి ఏదైనా సమస్యలు వచ్చినాయనుకోండి, మనం ఆడికి వెళ్ళిపోతాం, ఒక అధికారుల ఆడికి వెళ్ళిపోతాం. మనకి అవసరం వచ్చినప్పుడు, మనకి అవసరం వచ్చినప్పుడు అధికారుల దగ్గరికి వెళ్తాం. ఈ మధ్యనే అక్కడ ఏదో కార్యక్రమం, అది స్పందన కార్యక్రమేనా? వారం ఒకసారి జరిగింది, నెలకొకసారి జరిగిద్దా? స్పందన వారం ఒకసారిగా. సమస్యలు ఏమైనా ఉన్నప్పుడు మన కుటుంబంలో కానీ మనకి ఏమైనా సమస్యలు ఉన్నప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడు కొంతమంది ఎప్పట్లో జరుగుతున్నాయని తెలిసింది. ఆస్తులు గొడవలు కానీ, అన్నదమ్ములు గొడవలు కానీ, ఏమైనా సమస్యలు ఉంటే అడిగితే జరుగుతున్నాయి అంటే ప్రభుత్వం బాగా పనిచేస్తుంది, ప్రజలేందుండి అని కొన్ని తెలుస్తున్నాయి మనకి. అలాగే ఏదైనా అవసరమైనప్పుడు మనకి దగ్గరలో గోకిన మన ఎవరైనా నాయకుడు ఉంటే దగ్గర, అయ్యా మాకు పలాంటి కావాలయ్యా, మాకు ఇలా పలాంటి సమస్య ఉందయ్యా మనం అని అధికారుల దగ్గరికి వెళ్తాం. ఈ లోకం వరకు ఇంతవరకే కొంతమంది తీర్చగలరు, కొంతమంది తీర్చలేరు. ఆ మాట ఇస్తారా? శుద్ధాన కదా, శుద్ధాన వెళ్ళవయ్యా అంటారు. కానీ దేవుని సన్నిధిలోకి వచ్చిన తర్వాత నువ్వు కొన్ని సమస్యలు మన మనుషులకి చెప్పుకోలేని ఉంటాయి. నా పక్కన వాళ్ళు కూడా చెప్పుకోలేని కొన్ని సమస్యలు ఉంటాయి. అవి మనం దేవుడితోనే చెప్పగలం, దేవుడే మనకు తీర్చగలడు. మనం వచ్చి దేవుని సన్నిధి వచ్చిందని మనం హృదయపూర్వకంగా మనం ఆయనతో మాట్లాడాలి. మన ఎన్నపాలు, మన సమస్యలు ఆయన చెప్పుకోవాలి. మన సమస్యలు చెప్పుకుంటేనా తీర్చగలడు. మనుషులైతే తీర్చలేరు, కానీ దేవుడు అయితే ఖచ్చితంగా తీరుస్తాడు. అందుకే మనం ప్రతి నెల పాస్టింగ్ పేరు పెట్టాం. ఎందుకు పెట్టాం పాస్టింగ్ పేరు? బాగా ఆకలితో ఉండి ఉండి బరీ తిని వెళ్దామని. ప్రార్థన, పాస్టింగ్ పేరు అంటే ప్రార్థన. అంటే మన సమస్యలు, ఎన్ని సమస్యలు, సంఘంలో సమస్యలు ఉంటాయి, అనేకమైన సమస్యలు, రాజుల కొరకు, అధికారుల కొరకు, అందరి కొరకు ప్రార్థన చేయాలి. మనుషులందరి కొరకు ప్రార్థన చేయాలి. అందరి కొరకు మన సమస్యలు చెప్పుకోవాలి. మన కుటుంబం సమస్యలు, మన శ్రమలు, బాధలు, అనేకమైన బాధలు, నిందలు, పక్కన వాళ్ళు అవమానిస్తూ ఉంటారు, దూషిస్తూ ఉంటారు, మనం ఎవరు చెప్పుకోలేము. మన సమస్యలు ఆయనకి మాత్రమే చెప్తే ఆయనే తీరుస్తాడు. దేవుని సన్నిధి వచ్చిన తర్వాత మనం ఏం చేయాలి? అందరు సీరియస్ చూస్తున్నారు, నాకే వచ్చే బాధనే. ఏం చేయాలి దేవుని సన్నిధి వచ్చింది మనం? ప్రార్థన చేయాలి. మన సమస్యలు ఆయనకి చెప్పాలి. మన సమస్యలు అని చెప్తే తీరుస్తాడు. అందుకే మత్తయి సువార్త 21:13 చూస్తున్నామండి. సమయం అయిపోతుంది, అయిపోయిందా? సమయం అయిపోయిందంట. నా మందిరము ఎలా అనబడును? ప్రార్థనా మందిరం. ఈ మందిరంలో ఏం జరగాలంటే ప్రార్థన జరగాలి. ఆయన మందిరం ప్రార్థనా మందిరం. ఆ ప్రార్థనా మందిరంలో ప్రార్థన జరగాలి, ప్రార్థన జరగాలి. ఎలాంటి ప్రార్థన జరగాలి? సమస్యలు అంటే మన సమస్యలు ఉంటాయి, అది అడగకూడదు, ఇది అడగకూడదని కాదు. కొన్ని అడగాల్సిన వాటికి అడగాలి, కానీ మరీ అతిగా అడగకూడదు. ఆయనకి ఇసుకుపుట్టింది. ఒక ఆయన దగ్గర, అధికారి దగ్గరికి వెళ్ళి మరి అతికి అడిగామనుకోండి, ఏమనుకుంటాడు అతను? ఏదైనా బాబు వీరాటిని తీసుకెళ్తున్నాడు, అసలు నేను ఎవరైనా అయిందా బాబు అంటాడు. దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత మనం అతిగా అడగకూడదు. అవసరమైన వాటికి అడగాల, అవసరమైన వాటికి అడగాల. మన ఇబ్బందులు, మన సమస్యలు మొత్తం ఆయన అడిగితే ఆయన తీరుస్తాడు ఖచ్చితంగా. అందుకే కీర్తనకారుడు అంటాడు 120:1 చూస్తున్నామండి. 120:1 వచ్చింది.
నేను యెహోవాకు మొరపెట్టితిని ఆయన నాకు ఉత్తరం ఇచ్చాడు. మన శ్రమల్లో, మన ఇబ్బందుల్లో, మన బాధల్లో మనం దేవునికి మొరపెట్టుకుంటే, దేవునికి ప్రార్థన చేస్తే, దేవునితో మాట్లాడితే ఖచ్చితంగా నీకు జవాబిస్తాడు. కొంతమందికి ఆలస్యంగా వచ్చింది, ఎంపుటిలో రావాలనే లేదు, కానీ కొంతమందికి ఆలస్యం వచ్చింది. మన పరీక్ష కొరకు కూడా అన్ని ఆలస్యంగా జరుగుతూ ఉంటాయి. మనం మొరపెట్టాలి, ఆయన సన్నిధిలో మనం ప్రార్థన చేయాలి. మన బాధలు, మన సమస్యలు మొత్తం ఆయనకు చెప్పుకోవాలి. అయ్యా, నాకు అలా ఇలా జరుగుతుంది, నా కుటుంబం ఈ సమస్య ఉందయ్యా, మా కుటుంబంలో ఈ బాధలు ఉండేది, సమాధానం లేదయ్యా మా కుటుంబంలో, భార్యాభర్తల మధ్య సమాధానం లేదు అయ్యా, నా భర్త మధ్య సమాధానం లేదు అయ్యా, నా భర్తను మార్చిండయ్యా అయ్యా, నా భార్య మార్చిండే అయ్యా, నా అన్నదమ్ములు ఇలా తాగుమూతులే ఉన్నారు, వాళ్ళు మార్చింది అనే కొన్ని సమస్యలు ఆయన ముందు పెట్టాలి, ఆయన బాధల వద్ద పెట్టాలి. మనం పెట్టినప్పుడే ఖచ్చితంగా ఆయన మనకి ఉత్తరం ఇస్తానన్నాడు, ఖచ్చితంగా ఉత్తరం ఇస్తాడు. కొంతమంది జీవితాలు ఆలస్యం జరుగుతాయి, కొంతమందికి తొందర జరుగుతాయి. మనం నిరుత్సాహపడకూడదు. ఏంది, నేను దేవుని సన్నిధి వెళ్తున్నా, ఎంతో ప్రార్థన చేస్తున్నాను, ఎంతో మొరపెడుతున్నా, కన్నీటి ప్రార్థన చేస్తున్నాను, ఏంది నా జవాబు రావట్లేదు అని చెప్పి చాలామంది నిరుత్సాహంలో వెళ్ళిపోతుంటారు. ఆ నిరుత్సాహం మనకు రాకూడదు, ఖచ్చితంగా మనకి ఉత్తరం ఇస్తానంటున్నాడు. నమ్మకం ఉంచాలి. మన దేవుడు నమ్మకమైన దేవుడు, నమ్మదగిన దేవుడు, ఖచ్చితంగా మనకి సహాయం చేస్తాడు. చివరిగా నేను ఎన్నో రాసుకుని ఇచ్చాను, నా సమయం లేదు, అయిపోయిందంట. సరే, చివరిగా ప్రసంగి 5 ఒకటి చూసుకుందాం, ముగించేద్దాం. ప్రసంగికులు 5 మొదట వచ్చిన నీవు దేవుని మందిరం పోగినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోను. చాలా చాలమ్మా, నువ్వు ఎలా ఉండాలి దేవుని మందిరం పోయినప్పుడు? మన కొరకే చెబుతున్నాడు దేవుడు, నీతో సూటిగా మాట్లాడుతున్నాడు. నువ్వు దేవుని మందిరం పోయినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్త అన్నాడు. నీ నోటి మాట జాగ్రత్త, నీవు నోటి మాట చాలా జాగ్రత్త. లోపలు మాట్లాడినట్టు మనం మాట్లాడకూడదు, భక్తిహీనులు మాట్లాడినట్టు మనం మాట్లాడకూడదు. దేవుని సన్నిధికి వచ్చిన చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. అనేక మంది పలానోళ్ళ క్రైస్తవులు, పలానోళ్ళు ఆ సన్నిధికి వెళ్తాం, దేవుని మందిరానికి వెళ్తుంటారు, చర్చికి వెళ్తూ ఉంటారు అని చాలామంది మనల్ని గమనిస్తూ ఉంటారు. వాళ్ళ ముందు మనం ఎట్టబడితే అట్ట మాట్లాడకూడదు, చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. మన ప్రవర్తన చాలా జాగ్రత్తగా ఉండాలి. మనల్ని చూసి అనేక మంది దేవుని సన్నిధికి రావాలి, కానీ మనల్ని బట్టి చాలామంది వెనక్కి వెళ్ళిపోయేటట్టు ఉండకూడదు. మన ప్రవర్తన చాలా జాగ్రత్తగా ఉండాలి, ఆయన బాధ పెట్టేటట్టు ఉండకూడదు. మన ప్రవర్తన చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏంట్రా బాబు చర్చికి వెళ్తాడు, ఆదివారం ఆదివారం చర్చికి వెళ్తాడు, చర్చికి వెళ్ళిన తర్వాత ఇంద్రబాబు నాతో పాటు సినిమా పడతాడు అనుకోకూడదు. కొంతమంది ఉన్నారు సినిమాకి వెళ్ళేవాళ్ళు, చర్చి లోకం లోకమే, సినిమాకి వెళ్ళి ఉండారు. మనకి ఇక్కడ ఉండేగా రోడ్లు అంటే అటు కూడా ఉంటారు. దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత మన ప్రవర్తన చాలా జాగ్రత్తగా ఉండాలి. అందరు గమనిస్తూ ఉంటారు, మన ముందు మన కుటుంబంలోని గమనిస్తూ ఉంటారు. ఇంద్రబాబు నువ్వు లెగితే మందిరం కలుతావు, ప్రార్థన కలుతావు, ఏది నీ ప్రార్థన నీ ప్రవర్తనలో మార్పు లేదంటారు. జాగ్రత్తగా ఉండాలి మనం. జాగ్రత్త కలిగి, భయభక్తి కలిగి దేవుళ్ళు మనం గడపాలి, దేవుళ్ళు మనం గడపాలి. అలా కాకుండా ఏదో ఆదివారం వచ్చేస్తున్నాం, బుధవారం వచ్చేస్తున్నాం అంటే ఉపయోగం లేదు. అసలు కష్టపడి 5 లేవుతున్నాం తలాలు గట్ట, 5 లేచి నిద్రని త్యాగం చేస్తూ శరీరం సహకరించకపోయినా కానీ ఈ రకంగా మందిరానికి వచ్చి ఏదో నామకార్థంగా జాగ్రత్త లేకుండా మన భక్తి కొనసాగిస్తే అసలు ఉపయోగం లేదు. జాగ్రత్తగా మనం మన భక్తి జీవితాన్ని కాపాడుకుందామని మనం చేస్తున్న చిన్న మాటలు బోధిస్తున్నాము, ప్రార్థన చేస్తున్నాము. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పల్లవి తండ్రి, వందనాలు సుత్రాలు. అయ్యా తండ్రి, నేను అవుతండి నాయనా, ఈ లోకంలో మాకు ఎక్కడ సంతోషం లేదు కానీ నాయన, అయ్యా నీ సన్నిధికి వచ్చినప్పుడు నాయన నీ సన్నిధిలో మా కలుగు సంతోషం తండ్రి, నేను ఎంతో ఉంది నాయన, అందరిని బట్టి మీకు వందనాలు సుత్రాలు. అయ్యా నిన్ను ఆరాధించిన గొప్ప భాగ్యం తండ్రి నాయన, మాకు ఇచ్చినందుకు మీకు వందనాలు సుత్రాలు. అయ్యా తిరుమల పాని యొక్క అయ్యా తండ్రి, ఆయన సద్వినియోగం చేసుకుంటూ మీరు ఇచ్చిన సమయాన్నంతా కూడా సద్వినియోగం చేసుకుంటా ఆయన, మీ సన్నిధిలో గడపడానికి మాకు ఇచ్చినట్టు గొప్ప అవకాశాన్ని బట్టి వందనాలు చెప్తున్నాను.
ayah yandra kaitan ini pagi leda warandra pada dayas taran purusu ayah tanda ini cittam itu nanti tanda ayah tanda ini sahaja memperbudu bujukan pertisulah mere mangkudung nerdik cuman mudahnya karya kerja mantap ini cecerga bujukan natarawata matar poten ini dasun gunung nyapun bujukan ichin pradhan ini pahala jantan jepcuman Kristus namun lo bikin pradhan ciri berpengantin di amen.